యాక్టింగ్ కెరీర్ పూరి గారితో స్టార్ట్ అయింది కదా? కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ అవకాశం అనేటువంటిది నాకు ఇచ్చింది నీలకంఠ గారు. నీలకంఠ గారు, ఓకే. దాని తర్వాత చైతన్య దంతులూరి గారు, ఓకే, పెద్ద విలన్ గా ఇచ్చారు కదండి బస. అవును. దాని తర్వాత అఫ్ కోర్స్ రామ్ గోపాల్ వర్మ గారు, మా గాడ్ ఫాదర్. అవును, ఆయన గారు ఇంట్రొడ్యూస్ చేశారు పూరి గారికి. ఓకే ఓకే. పూరి గారితో ఇజం పైసా వసూల్ అండ్ మహబూబా మూడు మహబూబా పడిపోయింది. మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఎప్పుడు కాల్ వస్తుందని వెయిటింగ్, మిస్డ్ కాల్ వస్తే వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు చేస్తున్నారు ఇష్మా టూ చేస్తున్నారు కదా. ఓకే, రెగ్యులర్ టచ్ లో ఉంటారా మీతో పనిచేసిన డైరెక్టర్లతో? అది పూరి గారితో అండి కొంచెం బాధ నాకు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. లేకపోతే ఆయన బర్త్డేకి నేను విష్ చేయడం, నా బర్త్డేకి ఆయన విష్ చేస్తారు, ఏదో ఒక ఒకేషన్ అని ఉండాలి కదా. అసలు కమ్యూనికేషన్ నెంబర్ కూడా లేదు. అయ్యో పర్లేదులేండి సార్, గ్యాప్ రావాలి కదా. ఆయన పెన్ను క్యారెక్టర్ రాస్తే గ్యాప్ రావడం మంచిదే అంటాను నేను ఇప్పుడు. ఏదైనా మంచిదే, ఏది జరిగినా మంచిదే, గ్యాప్ రావడం మంచిది. ఓకే, వస్తుందిలేండి, ఎక్కడ పోతుంది.